వాళ్ళు ప్రస్తావిస్తారు, దానికి పరిష్కారం. ఇప్పుడు చంద్రబాబు గారు కిందటిసారి పాదయాత్ర సందర్భంగా విన్న వాటియే ఒక 5 సంతకాలు పెట్టారు. ఆ 5 విఫలమైనవి. అందులో ప్రధానమైనటువంటి రుణమాఫీ చేయలేదు కదా, సంపూర్ణ రుణమాఫీ చేశారు. డ్వాక్రా రుణమాఫీ అది చేయలేదు కదా, మద్య నిషేధం అది చేయలేదు కదా. అప్పుడు ఆ మొదటి 5 సంతకాలు ఫెయిల్ అయినవి. కాబట్టి ఈ దఫా ఏం చేస్తారు అనేటువంటిది అయితే ఇక్కడ పరిపాలనకు సంబంధించి మీరు అన్నట్టు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, పార్టీకి సంబంధించి కేటర్లో జోష్ పెంచడం కానీ లేదంటే కార్యకర్తలను పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఒకవేళ నిజంగా లోకేష్ గారి పాదయాత్ర చేస్తే ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టు లేదంటే చంద్రబాబు గారికి ఉన్న పాలనా అనుభవాన్ని లోకేష్ గారిలో చూడలేరు కదా. అటువంటిప్పుడు ఈయన పాదయాత్ర చేయడం వల్ల పార్టీకి ఒరిగేది ఏముంటుంది? పార్టీకే చాలా ప్రయోజనం. పబ్లిక్ దానికి వచ్చేటప్పటికి బాబుని చూసిన గంటతో ఈయన చూసినప్పుడు కొంత తక్కువగా కనిపిస్తుంది. చూడలేరేమో, మేబీ చూడొచ్చు కూడా ఫ్యూచర్ లో ఈ ప్రభుత్వం తీరుని బట్టి ఉంటుంది. అసలు కాన్సెప్ట్ అలా ఇక్కడ వస్తుంది. అంటే తను తీసుకునేటువంటి నిర్ణయాలు పాదయాత్ర ఏంటంటే కార్యకర్తలను మోటివేట్ చేయడానికి పనికొస్తాయి, యాక్టివేట్ చేయడానికి పనికొస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం స్తబ్దంగా ఉన్నటువంటి క్యాడర్కి ఓ రకంగా చంద్రబాబు గారికి మళ్ళీ ఊపు తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆ ఇష్యూస్ ఏవైతే విసిగిస్తా ఉన్నటువంటి ప్లాన్డ్గా లేకుండా గందరగోళాలు చేసుకునే ఏదైతే ఉన్నాయో అవి విరక్తి పుట్టింది. ఆ క్యాడర్ అందరు కసిగా ఎదురు చూస్తున్నటువంటి కాన్సెప్టే మహానాడులో మొత్తం క్యాడర్ అంతా వచ్చారు. ఆ వచ్చిన క్యాడర్ మళ్ళీ స్తబ్దం అయిపోకూడదు, కంటిన్యూటీ కావాలి. ఆ కంటిన్యూటీకి ఇది పనికి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో క్యాడర్ అంతా ప్రోగుతారు, ఆ పక్కన ఉన్న 2-3 నియోజకవర్గాలలో కూడా తోడు నడుస్తారు. ఆ విధంగా పాదయాత్ర అనేటువంటి నడుస్తూ ఉంటుంది, నిరంతరం సాగిపోతూ ఉంటుంది. ఆ ఊపు అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ముందు ఇప్పుడు జగన్ చూశారు కదా విజువలైజ్డ్ ఇంపాక్ట్ అనేది, అలాగే చేసుకోవడం వాళ్ళ అవసరం. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారో వాళ్ళు నాకెందుకులే నీళ్ళలో కూర్చోలేరుగా, ఎమ్మెల్యేకి పోటీ పడేవాళ్ళు కానీ వాళ్ళు. ఇంకోటి ఖర్చు పెట్టడానికి ఇప్పటిదాకా వెనకాడుతున్న వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది. క్రిందసారి పాదయాత్ర సందర్భంగా ఎవరెవరైతే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ ఆయా నియోజకవర్గాలు ఖర్చు పెట్టారు. జగన్ వచ్చినప్పుడు ఆ పాదయాత్ర మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్లే పెట్టుకున్నారు. తద్వారా